శ్రీనివాతులకు స్వాగతం. ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక సంస్థ జమాత్ ఇస్లామీ హింద్ ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మానవత నైతికత అనే నినాదంతో ఒక జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తణుకు జిల్లా ఆర్గనైజర్ అబ్దుల్ కరీం మొహజిద్ మాట్లాడుతూ, నేడు మనిషి వైజ్ఞానిక అభివృద్ధిలో దూసుకుపోతున్నాడని, కానీ మానవత విలువలు నానాటికి దిగజారుతున్నాయని, సమాజం నిత్యం అశాంతికి అలజడికి గురవుతోందని, ఇందుకు నేడు సమాజంలో పెరిగిపోతున్న నేరాలు మారణ హోమాల ప్రత్యక్ష ఉదాహరణలని తెలిపారు. మానవ నైతిక విలువల ఆచరణలో మన రాష్ట్రం అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మలచడంలో కుల మతాలకు అతీతంగా అందరూ తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉద్యమ పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో అబ్దుల్ కరీం ముజాహిద్, అబ్దుల్ వాహాబ్, కమాలుద్దీన్, అబ్దుల్ రెహమాన్, నసీరుద్దీన్, అలియా సాహెబ్, అస్మా సాహెబ్, రహీముద్దీన్, సాదిక్ పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మానవత నైతికత అనే జాగృతి ఉద్యమాన్ని ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు నిర్వహించి తలపెట్టింది. దేశంలో రాష్ట్రంలో ప్రజల మధ్య సోదరభావాన్ని, సహోద్రవ వాతావరణాన్ని బింబింపజేయడానికి, మానవీయ విలువల్ని, నైతిక విలువల్ని పెంపొందింపజేయడానికి ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. శాంతియుత సమాజ నిర్మాణం, సుందర సమాజ నిర్మాణం జమాతే ఇస్లామీ లక్ష్యం, ధ్యేయం. సుందర సమాజం నిర్మించబడాలి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మానవీయ విలువల్ని, నైతిక విలువల్ని వారిలో పెంపొందించినప్పుడు మాత్రమే సుందర సమాజాన్ని స్థాపించగలము అని జమాత్ ఇస్లామీ భావిస్తుంది. కనుక జమాత్ ఇస్లామీ 11 నుండి 20 వరకు మానవత నైతికత అనేటటువంటి జాగృతి ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ధర్మం అంటే ఇతరుల బరువుల యొక్క శ్రేయస్సును కోరడం, కాంక్షించడమే ధర్మము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు, భూవాసులపై మీరు కరుణ చూపండి, ఆకాశాల వాసి మీపై కరుణ చూపుతాడని, దయా, జాలి, సానుభూతి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ప్రేమించడమే మానవత్వము, నైతికత అనేటటువంటి అంశము. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి, సుందర సమాజ నిర్మాణానికి జమాత్ ఇస్లామీ ఈ ఉద్యమాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో 11 నుండి 20 వరకు నిర్వహిస్తుంది. ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములై జమాత్ ఇస్లామీకి ఉద్యమంలో మీరు సహకరిస్తారని, మానవీయ విలువల్ని, నైతిక విలువల్ని పెంపొందించడంలో మాకు సహకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇస్లామీ గత 75 సంవత్సరాలుగా శాంతి సౌభ్రాతృత్వం కోసం, సమాజ నిర్మాణం కోసం ఎన్నో ఉద్యమాలను చేపట్టింది. అందులోనే భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మానవత నైతికత అనే ఉద్యమం 11వ నుంచి 20వ తారీఖు వరకు చేపట్టడానికి నిర్ణయించుకుంది. సర్వసృష్టికర్త మనిషి స్వభావంలోనే మానవత నైతికత అనే గుణాన్ని సహజంగానే ఉంచి సృష్టించాడు. కానీ నేడు మనిషి దాన్ని విస్మరించడం కారణంగా సమాజంలో అశాంతి, అలజడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడాను మనం చూస్తున్నాము. టెక్నాలజీ పరంగా మనిషి ఎంత ఉన్నత స్థానాలకు వెళ్ళినా కూడాను కేవలం మానవత నైతికతను విస్మరించడం కారణంగానే అతను తన ఉనికిని కూడాను గ్రహించలేకపోతున్నాడు. సాటి మనిషి పట్ల పశువులపై చూపించే జాలి, దయ కూడాను చూపించడానికి వెనకడుగు వేస్తున్నాడు. కాబట్టి ఈ మానవత నైతికత విలువలను మరొకసారి వారికి పరిచయం చేస్తూ, సమాజాన్ని దీని పరంగా జాగృతం చేస్తూ, మేము కొన్ని కార్యక్రమాలను కూడాను ఈ ఉద్యమంలో భాగంగా చేపట్టడానికి నిర్ణయించుకున్నాము. పాలకోడేరు గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద విఆర్ఓల సమావేశాన్ని అధ్యక్షులు సన్మంటర నాయన ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బొంగ గణేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 14వ తారీఖున జరిగే కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు విఆర్ఏలు అందరూ పాల్గొనాలని కోరారు. భీమవరం డివిజన్ అధ్యక్షులు బీవీఏపీ అంటూ మాట్లాడుతూ, విఆర్ఏల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, విఆర్ఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశానికి నర్సపురం డివిజన్ నుంచి మోటూరు మూసే, భీమవరం వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, పాలకోడేరు మండలాధ్యక్షులు సన్మంటర నాని, ఆకుమతి రూబినమ్మ, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసరం మండలంలో అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద బ్రహ్మోడైలైన ఎలుకల మందును ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామ రైతులందరికీ నూకలు, నూనె కలిపినటువంటి ఎలుకల మందును ఉచితంగా పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అడ్వైజరీ బోర్డు చైర్మన్ బూరుపల్లి సుబ్బారావు, గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి మీసాల విశ్వాసరావు, విస్తరణాధికారి అశోక్, గణేష్, గ్రామ విస్తరణాధికారి నాగమణి, జగదీశ్వరి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
पेरवल मंडलम काकरपुर ग्राम में तेलुगुदेशम पार्टी नायकुलनु निडदव निज्वर्ग टीडीपी नायकुडु कुंद्र वीरवेंकट सत्यनारायण शुक्रवार मर्यादापूर्वकंगा कलिसारु। चंद्रबाबुनि सीएम नि चेयडानिकि अंदरू कष्टपडि पंचालनि आयन कोरारु। राष्ट्र न्याय सेवाधिकारी संस्थ अध्यक्षुलनु शुक्रवार जिला न्याय सेवाधिकारी संस्थ कार्यदर्शि सीनियर सिविल जड्जि प्रत्युष कुमारी राजमंड्री वैद्य जंक्शन समीपंलो उन्न प्रभुत्व बीसी संक्षेम बाल वसति गृहान्नि संदर्शिंचारु। वसति गृह परिसरालु वंटगदुलु टायलेट्लनु परिशीलिंचारु। వసతులు పరిసర పరిశుభ్రత ఏమాత్రం సంతృప్తికరంగా లేవని విద్యార్థులకు మరింత శుచికరమైన రుచికరమైన భోజనం అందించాలని ప్రత్యుష కుమారి స్పష్టం చేశారు। తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని టాయిలెట్లు ప్రతిరోజు శుభ్రం చేయాలని వసతి గృహ సిబ్బందితో చెప్పారు। నగరంలోని ప్రతి సంక్షేమ వసతి గృహం తప్పనిసరిగా పరిసర పరిశుభ్రత పాటించాలని అన్నారు। విద్యార్థులకు మంచి ఆహార త్రాగునీటి సదుపాయం అందించాలని కోరారు। ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు। తన మాటల గారడీ రాజకీయంతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బడ్డెట్టి చంటి పేర్కొన్నారు। హిట్లర్ పరిపాలన సాగిస్తున్న జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్లను ఇంటికి అంటించాలన్న ప్రభుత్వ నిర్ణయం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు। టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేంకర్ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు 9వ డివిజన్ గౌరీదేవి అమ్మవారి గుడి వద్ద నుండి శుక్రవారం పాదయాత్రను ఆయన నిర్వహించారు। ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు। జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరించారు। ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటులో భాగంగా శుక్రవారం ఏలూరు 18వ డివిజన్లో లక్ష్మ చెరువు గట్టు వద్ద నుండి పాదయాత్రను రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవో కుంటి సాకులు చెప్పి సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారని స్థానికంగా ఉండే ప్రజల వారి ఆవేదన వ్యక్తం చేశారు। ఇక్కడ ప్రధాన విషయం మంచినీటి కొరత ఎక్కువగా ఉంది। మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేయర్ శాసన సభ్యులు ఇప్పటికైనా మంచినీటి కొరతను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు। కార్మికులు రైతులు వ్యాపార కార్మికులు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చెలో ఢిల్లీ కార్యక్రమానికి లక్షలాది మందితో జరుగుతున్న కార్మిక కర్షక ఐక్యత ర్యాలీని విజయవంతం చేయాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సు పిలుపునిచ్చింది। కొత్త బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏప్రిల్ 5న చెల్లో ఢిల్లీ విజయవంతం కోరుతూ జిల్లా సదస్సు నిర్వహించారు। కార్యక్రమంలో ఎం రవి డిఎన్విడి ప్రసాద్ కె శ్రీనివాస్ తెల్లం రామకృష్ణ పి రామకృష్ణ సిఐటియు జిల్లా నాయకురాలు విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు। పోలీసులు చుట్టూ తిరిగిన యువతి కానీ ఫలితం శూన్యం నాకు న్యాయం చేయండి మహాప్రభను వేడుకున్న ఆ వివాహిత విగత జీవిగా మారిపోయింది। కులాంతర వివాహం చేసుకున్న మహిళ ఎన్నో ఆశలతో భర్తతో కలిసి కాపురం చేద్దాం అనుకుంది కానీ నేడు అదే భర్త చేతిలో అసువులు బాసింది। ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రమణకపేట గ్రామంలో నాగులమీర అనే ముస్లిం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది జ్యోత్స్న। వీరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు పిల్లలు కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు। అతను భార్యపై అనుమానం పెరిగింది। అప్పటి నుండి భార్యను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు। ఆ టార్చర్ భరించలేని జ్యోత్స్న తన స్వగ్రామమైన రమణకపేటకు వచ్చేసింది। దీనిపై మరింత అనుమానం పెంచుకున్న నాగులమీర తరచు ఇక్కడికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు। అనంతరం జ్యోత్స్న ఫోటోను మార్పింగ్ చేసి ఆమె వాట్సాప్కి పంపించి అలాగే మరికొంతమంది పంపించి ఈవిడ వ్యభిచారి ఈవిడ కావలిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి అని మెసేజ్ పెట్టడంతో జ్యోత్స్న కాల్స్ రావడం మొదలయ్యాయి। ఈ క్రమంలో జ్యోత్స్న ముస్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది। అక్కడ కేసు నమోదు చేయకపోవడంతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ కార్యం చుట్టూ కూడా తిరిగినా కానీ ఫలితం లేదని జ్యోత్స్న తల్లి ఆరోపిస్తున్నారు। కేసు పెట్టిందని భార్య జ్యోత్స్నపై మరింత కక్ష పెంచుకొని గురువారం సాయంత్రం భార్యపై దాడి చేసి చంపడం జరిగిందని అప్పుడే తమ కుమార్తె ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసి ఉంటే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే నా కుమార్తె నాకు దక్కేదని ఇప్పుడు ఆ పిల్లలకు దిక్కేవరని తల్లి రోదన స్థానికులకు కంట తడి పెట్టిస్తోంది। పంపించిన తర్వాత చూస్తాయా అన్ని ఇష్టమైన బొమ్మలు పెట్టాడు అయ్యా నా పిల్ల అసమని తప్పులు చేయలేదు అయ్యా ఎప్పుడు ఎవరితోటి హెల్మెట్ చూపించుకోవాలా డిఎంఎల్డీ చదివింది జిఎన్ఎం చదివింది మేము కష్టపడి మా పిల్లల్ని చదివించుకున్నాం ఇది ప్రేమ ప్రేమ అనుకుంటా ఆ అబ్బాయి మరి మేము ఊళ్ళోకి వచ్చిన బాధలు మరి వీళ్ళిద్దరికి ఎట్ట పరిచయం అయిందో తెలియదు అయ్యా మేము వద్దని అన్నా కానీ నేను ఆ అబ్బాయి నేను చేసుకున్నానని చేసుకుంది కొన్ని రోజులు మేము మాట్లాడలా తర్వాత వాళ్ళు పెద్దబాబు పుట్టాక చిన్నబాబు పుట్టిన తర్వాత కొంచెం అట్లా మాటలు కలిసినాయి ఇక కలిసాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఇది ఈ లోపల ఇక్కడ జరిగింది ఇక అది జరిగింది అయ్యా ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్ళాం సీఏ గారు ఆఫీస్కి వెళ్ళాం అయ్యా రోజువాడు అక్కడ
రాజీ సర్కిల్ దగ్గర డిఎస్పీ గారేనయ్యా అక్కడ గోడెల్లా ఫోటోలు అవన్నీ చూపించాం. అప్పుడు అయితే ఈయన కొడుకు ఎక్కడ ఉన్నాడో చూసి పట్టుకోమని అన్నారులేగానయ్యా. ఇక తర్వాత ఎవరు పట్టించుకో ముసునూరు వెళ్ళమన్నారు. ముసునూరు వెళ్ళాం. ముసునూరు 4-5 సార్లు వెళ్ళాం. ఏ ముసునూరు? ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. అక్కడ కూడా ఇచ్చాం. మా కంప్లైంట్లు అక్కడ కూడా ఉంటాయండి. ఎవరు సహకరించలేదండి. ఈనాటి బంగారు మాట మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తన బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్తలు తెలుపుతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.